కరోనా వ్యాధి దేశవ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు 500 కేసులు నమోదైనవి. మన రాష్ట్రంలో కూడా సుమారు 7 కేసులు నమోదైనవి. ఈ కరోనా వ్యాప్తిని దీనికి ఎటువంటి మందు లేదు. దీన్ని అరికట్టాలంటే మనము నివారణ ఒకటే మార్గం. ఆ నివారణలో భాగంగా సోషల్ డిస్టెన్స్ అంటే మనిషి మనిషికి దూరంగా అందరూ కలిసిమెలిసి ఉండకుండా చైన్ బ్రేక్ చేయడం, దూరంగా ఉండడం వల్ల చాలా వరకు ఇళ్లలోంచి బయటకు రాకుండా ఉండేదానికి గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 144 సెక్షన్ లాక్డౌన్ ప్రకటించింది. 31 వరకు దయచేసి ఎవరో ఇళ్లలోంచి రావద్దు, పోలీసులకు సహకరించండి. 144 సెక్షన్ అమల్లో ఉంది. 5 మంది అంతకుమించి గుమ్మిగూడారంటే మేము తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తాం. అనవసరంగా ఒక వ్యక్తికి మించి రోడ్డు మీదకి రాకూడదు. 2-వీలర్ మీద ఒకరు రావాలా, అది కూడా ఒకసారి రావాలి. కంటిన్యూగా రోడ్డు మీద తిరుగుతా ఉన్నా కానీ తీసుకొచ్చి కేసు కడతాము. అలాగే ఆటోలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం లాక్డౌన్, ఎవరు వచ్చేదానికి లేదు. ఇళ్ళ దగ్గర ఆటోలన్నీ ఇంటి దగ్గర పెట్టుకోవడం, బస్సులు ఇవన్నీ మొత్తం బ్యాన్ అయినాయి, ఎవరు రాకూడదు బయటికి. ఇదంతా గవర్నమెంట్ చేసింది మన మంచి కోసం. ఈ కరోనా వ్యాప్తిని అరికట్టేదానికోసమే ఇలా కొన్ని దేశాలు చూస్తున్నారు. దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, ఇటువంటి చైనా దేశాలు ఈ కరోనా మహమ్మారిని బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మన రాష్ట్రానికి, మన దేశానికి, మన జిల్లాకి ఆ పరిస్థితి రాకుండా ఉండేదానికోసమే ఈ లాక్డౌన్ ప్రకటించింది గవర్నమెంట్. మన రాష్ట్రంలాగానే అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించారు. కావున పోలీసులు సహకరించండి, ఎవరు కూడా బయటికి రావద్దు ఇళ్ళ నుంచి. మీకు కిరాణా సరుకులు అవసరమైన అత్యవసర సామాన్ల వరకు, పాలు, కిరాణా సామాన్లు, ప్రొవిజన్స్ అంటే నిత్యావసర సరుకులు, ఇవి మాత్రమే అలవ్ చేశారు. వాటి వరకు మాత్రం వచ్చినా ఒకరు వచ్చి బయటకు వచ్చి తీసుకెళ్ళాలి. మెడిసిన్స్ కానీ ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ వస్తువులు మాత్రమే బయటికి రావాలి. అనవసరంగా రోడ్ల మీదకి రావడము, అనవసరం గుంపులు జారడము, టీ కొట్లు, టిఫిన్ షాపులు అన్నీ బంద్, హోటళ్ళు అన్నీ క్లోజ్ చేసేసారు. ఎవరన్నా మీకు తెలిస్తే సమాచారం ఇవ్వండి, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం. ఈరోజు కూడా ఒక ఆటో 10 మంది కూలీలను తీసుకెళ్తే ఆపేసి కేసు కట్టాం. అలానే పెరితేపులో ఒక వ్యక్తి పొగాకు పని చేపిస్తున్నాడు, 20 మందిని కూర్చోబెట్టి చెప్పినా కానీ వినకుండా అతని మీద కేసు నమోదు చేస్తాం. కావున అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దు. ఈ కేసులు చాలా తీవ్రంగా ఉంటాయి. 6 నెలల జైలు శిక్ష పడుతుంది, 1000 రూపాయలు జరిమానా పడుతుంది. ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది ఈ కేసుల్లో మాత్రం. కాబట్టి ప్రజలు సహకరించండి, పోలీసులు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఎవరు దయచేసి రోడ్డు మీదకి రాకూడదు. ఈ కరోనా అనేది ఈ ఇళ్లలో వస్తే, మీ ఇంట్లో ఎలా వస్తే ఎంత సమస్య ఫేస్ చేయాల్సి వస్తుందో అర్థం చేసుకోండి. కావున మీరు టీవీలో చూస్తున్నారు, కుట్రలు సేవలు పడుతున్నాయి కొన్ని దేశాల్లో. ఆ పరిస్థితి తీసుకోరాకుండా అందరూ జాగ్రత్తగా ఇళ్లలో ఉండేసి పోలీసులు సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్